వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శృతి శివకుమార్. హోప్ ఈ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇక్కడ వచ్చేసి మేము అంజునా బీచ్కి అయితే వెళ్తున్నామన్నమాట. నార్త్ గోవాలో ఈ బీచ్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బీచ్ అన్నమాట. ఇక్కడైతే షాపింగ్ కూడా చాలా బాగుంటుంది. నేను చాలా వీడియోస్లో కూడా చూశాను అన్నమాట, అంజునా బీచ్ గురించి విన్నాను కూడా. సో అందుకని చెప్పి మేమైతే ఫస్ట్ అంజునా బీచ్కి అయితే వెళ్తున్నామన్నమాట. బీచ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మెయిన్గా అయితే ఇక్కడ సన్సెట్ టైం ఉంటుంది కదా, అప్పుడు అయితే చాలా బాగుంటుంది అంట, క్రౌడ్ కూడా ఉంటుందంట. సో మేమైతే మిస్ అయిపోయాం సన్సెట్ టైంకి. కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే అది వీకెండ్ కాబట్టి ట్రాఫిక్ అయితే చాలా ఉన్నింది. సో ఎవరైనా ఉంటే మాత్రం సన్సెట్ టైంకి మాత్రం మిస్ అవ్వకండి. అంజునా బీచ్ ఈజ్ బెస్ట్ ఫర్ సన్సెట్ అంట. ఇంకా బీచ్కి కొంచెం సైడ్కి వెళ్తే చాలా అంటే కొన్ని కొన్ని మంచి స్పాట్స్ అయితే ఉంటాయన్నమాట, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ప్లేస్. సో నేను ఎక్సైటెడ్గా ఉన్నాను అన్నమాట, వెళ్తున్నాను. మనకు అంజునా బీచ్కి వెళ్ళే రూట్లో చాలా టాటూస్ షాప్స్ కానీ, తర్వాత లిక్కర్ షాప్స్ కానీ, నెక్స్ట్ రిసార్ట్స్ కానీ, హోటల్స్ కానీ, షాపింగ్ కానీ ఎంత బాగుంటాయి తెలుసా, చాలా కనిపిస్తూనే ఉంటాయి మనకు. మొత్తం అంతా అవే ఉంటాయి అన్నమాట రోడ్ అంతా. సో ఫైనలీ మేమైతే అంజునా బీచ్కి రీచ్ అయిపోయాము. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది మెయిన్గా. సో మీరైతే ఈవినింగ్ టైమే ప్లాన్ చేసుకోండి. అండ్ వాటర్ రైడ్స్ కూడా ఉంటాయంట ఇక్కడైతే, పబ్స్ కానీ క్లబ్స్ కానీ చాలా ఉన్నాయి, చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయంట పబ్స్లో కానీ క్లబ్లో కానీ. తర్వాత ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయని విన్నాను. మేము జస్ట్ జ్యూస్ ఒకటే తాగాము ఎందుకంటే మేము నెక్స్ట్ బాగా బీచ్కి వెళ్ళాలి అనుకున్నామన్నమాట, సో అందుకని చెప్పి. ఇంకా బీచ్ ఏరియా అంతా కొంచెం చిన్నగానే ఉంటుంది స్పేస్ అంతా. మీరు బాగా బీచ్లో బోట్ రైడ్కి వెళ్తే ఈ బీచ్ అంతా మనకు చూపిస్తారనమాట, దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట ఈ బీచ్, చిన్నగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ కానీ ఈవినింగే ప్రిఫర్ చేయండి వెళ్ళడానికి, మ్యాక్సిమం ట్రై చేయండి, ఆ టైం అయితేనే బాగుంటుందంట. ఇంకా ఆఫ్టర్నూన్ అలా అయితే మీరు బాగా బీచ్కే ప్రిఫర్ అవ్వండి. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ నైట్ లైఫ్ రైట్ బిసైడ్ ది బీచ్, దెన్ దిస్ ఈస్ ది ప్లేస్ ఫర్ యూ గైస్. చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఏం ఆర్డర్ ఇవ్వాలి అని చూస్తున్నా. ఫస్ట్ అయితే లిక్కర్ కార్డ్ మెనూ ఇచ్చారనమాట. సో నేనైతే ఏంటబ్బా వెరైటీగా ఉన్నాయి నేమ్స్ అనుకున్నాను. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకొక మెనూ తీసుకున్నా అనమాట. తర్వాత అయితే నేను ఫుడ్ ఏమీ ఆర్డర్ ఇవ్వలేదు బికాజ్ నేను కొంచెం స్నాక్స్ తినేసే వచ్చాను బయట. సో ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ లా జ్యూస్ అలాంటివి తీసుకుందామని చెప్పి జ్యూస్ అయితే ఆర్డర్ ఇస్తున్నా అనమాట. ఇక్కడ అయితే నా ఫ్రెండ్స్ కొంతమంది వాటర్లో ఆడుకుంటున్నారనమాట. సో నాకు నైట్ టైమ్స్ వాటర్ అంటే చాలా భయం, అది కూడా బీచ్ నైట్ టైం చూసానంటే కొంచెం భయం వేసేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను జస్ట్ పిక్చర్స్ వీడియోస్ తీసుకుంటున్నా అండ్ జ్యూస్ ఆర్డర్ చేశాను కదా. సో నేనైతే చిల్ అవుతున్నాను, వాళ్ళు మాత్రం బాగా వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారనమాట. బాగా బీచ్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ మేము వీకెండ్లో వెళ్ళాం కాబట్టి కొంచెం క్రౌడ్ ఉండింది. అండ్ సీజన్ కూడా ఎండింగ్ టైమ్, సీజన్ ఉన్న టైంలో అయితే అంజునా బీచ్ ఈవినింగ్ టైమ్ మార్నింగ్ టైమ్స్ చాలా క్రౌడ్ ఉంటుంది అంట. సో ఇప్పుడు కొంచెం సీజన్ ఎండింగ్ టైం కాబట్టి పర్లేదు, బాగానే ఉండింది. ఇంకా షాపింగ్కి అయితే బీచ్ దగ్గరే మార్కెట్ లాగా ఉంటుందన్నమాట. సో షాపింగ్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ, ఎవరైనా ఉంటే షాపింగ్ అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ అయితే ఇంకా పిక్చర్స్ కూడా ఇక్కడ నైట్ టైమ్స్ చాలా బాగా తీసుకోవచ్చు. సో అంతే అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ జ్యూస్ తాగేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యాం. బీచ్ దగ్గర మాత్రం చాలా బాగుంది ఆ వేవ్స్ సౌండ్ కానీ అంతా. సో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. అక్కడికే టైం లైక్ 9:30 అయిపోయింది ఎందుకంటే నెక్స్ట్ మేము బాగాకి వెళ్ళాలి. బాగాలో మాత్రం చాలా బాగుంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గాయస్. ఇది జస్ట్ చిన్న వీడియో మాత్రమే, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.